కొనరపేట మండలం పళ్ళిమక్త గ్రామంలోని ప్రాథమిక పాఠశాల నిన్న రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షానికి జలమయమైపోయింది. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ మాట్లాడుతూ కొనరపేట మండలం పళ్ళిమక్త గ్రామంలోని ప్రాథమిక పాఠశాల 50 ఏండ్ల క్రితం నిర్మించారని, శిథిలావస్థకు చేరిందని అన్నారు. వెంటనే ఉన్నత అధికారులు చొరవ తీసుకుని పాఠశాలకు మరమ్మతులు చేయించాలని కోరారు. స్కూల్ ముందు సీసీ రోడ్లు ఎత్తుగా ఉండడంతో అందులోని నీరు స్కూల్ గ్రౌండ్లోకి చేరి బురదమయంగా మారుతుందని అన్నారు. వెంటనే అధికారులు చొరవ తీసుకుని స్కూలు బాగు చేయించాలని అన్నారు. స్కూల్ మా పల్లిమక్త స్కూల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కోనరావుపేట మండల్ రాజన్న సిరిసిల్ల జిల్లా పల్లిమక్త గ్రామం. ఈ గ్రామంలో 40-50 సంవత్సరాల క్రితం స్కూలు నిర్మించుకోవడం జరిగింది. ఇట్టి స్కూలు శిథిలావస్థలో ఉన్నందున ఇంతకుముందు కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. కాకపోతే ఇప్పుడు మాకున్నటువంటి పరిస్థితి చెప్పంటే, ఇప్పుడు ఇక్కడ ఈ రోడ్డు మరమ్మతులు జరిగి రోడ్ ఐడియన్న ఆ పాత స్కూల్ ఒక స్థితావస్థలో ఉంది. నెక్స్ట్ స్కూల్ డౌన్లో ఉంది. కొంచెం గవర్నమెంట్ వారు మాపై దృష్టి పెట్టి పైకప్పులు సీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పైకప్పు సీలింగ్స్ ఉడిచిపోతున్నాయి. ఆ సీలింగ్స్ స్థితావస్థలో ఉన్నందున ఒకసారి గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చి మా స్కూల్ ఒకసారి సందర్శించి మాకు మా స్కూల్కు మా పిల్లల చదువుల కోసం మాకు సహాయం చేయగలని చెప్పని తెలియజేసుకుంటూ ఈ కొత్త రూల్ మంజూరు చేయాలని చెప్పని ఈ ఇప్పుడు ఉన్నటువంటి స్కూలు పరిస్థితులు చూసి అధికారులు అది వెరిఫికేషన్ చేసుకోవాలని చెప్పని తెలియజేసుకుంటూ మాకు కొత్త మంజూరు అని చెప్పని తెలియజేసుకుంటున్నాం.